గ్రంథం ముప్పై అధ్యాయం లో ఉన్నటువంటి భాగాన్ని ఈరోజు మేము ముందు పెట్టి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను అయితే ఇందులో దాబీదు తిరిగి సంపాదించుటకు చేసిన పని పోగొట్టుకొనుట అనేది ప్రతి వారి జీవితంలో ఉండే లక్షణమే చాలా మంది అంటుంటాం మేము ఒకప్పుడు బాగా బ్రతికమండి చాలా పోగొట్టుకున్నాం ఒకప్పుడు మేము ఆస్తులు ఉండేవి గొప్ప గొప్ప ఇల్లులు ఉండేవి చాలా గొప్పవారుగా ఉండేవాళ్ళం మంచి పేరు ప్రతిష్ఠలు ఉండేవి కానీ ఇప్పుడు ఏమీ లేనివారిగా ఉన్న అన్ని పోగొట్టుకున్నాం జీరోలోకి వచ్చాం అని చెప్పుకునేవారు చాలామంది ఉంటాం ఒకప్పుడు చాలా సంతోషదాయకమైన జీవితం ఉండేది కానీ కొన్ని శ్రమలు సమస్యల వలన ఆ సంతోషదాయకమైన జీవితాన్ని మేము పోగొట్టుకున్నాం లోకంలో ప్రతివాడు ఏదో ఒకటి పోగొట్టుకుంటాడు పోగొట్టుకున్న వారమే అయితే దేవుని యొక్క వాక్యం మనము పోగొట్టుకున్నది తిరిగి మనం సంపాదించుకోవాలి అది మన చేతిలోనే ఉంది దేవుడు ఇవ్వగలడు ఏదైనా ఇవ్వగలడు మన జీవితంలో పోగొట్టుకున్నది ఏదైనా అది ఆరోగ్యం కావచ్చు అది ఆస్తి కావచ్చు అది సమాధానం కావచ్చు లేకపోతే నీ సంతోషముగా ఏదైనా నీ వారు కావచ్చు ఎవరైనా సరే తిరిగిని మనం సంపాదించుకోగలం యోబును మనం గమనించినట్లయితే యోబు కూడా అన్ని పోగొట్టుకున్నాడు సమస్తను అంటే తన దగ్గర ఏది లేకుండా జీరోలోనికి వచ్చాడు తన ఆస్తిని పోగొట్టుకున్నాడు పిల్లలను పోగొట్టుకున్నాడు ఇల్లును పోగొట్టుకున్నాడు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు సమస్తం పోయినవి కానీ దేవుడు ఏం చేశాడు మరలా యోబుకి పోగొట్టుకునివి కాదు కానీ రెండింతలు రెండింతలుగా ఆశీర్వాదం యోబుకు దేవుడిచ్చాడు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి వారి జీవితంలో ఈరోజు దావీదు మనకు ఒక సాక్ష్యం చెప్పబోతున్నాడు దావీదు జీవితంలో పోగొట్టుకునివి సంపాదించుకున్నటువంటి పరిస్థితులు మనం గమనించగలం మనం చదువుకున్నటువంటి మొదటి సమయంలో గ్రంథం ముప్పయో అధ్యాయం ప్రారంభం నుండి మనం గమనించినట్లయితే దావీదు పురములోనికి అమాలయకీలు దండెత్తుకుని వచ్చారు అమాలయకీలు వచ్చి దావీదు పురంలో పడి మొత్తం అక్కడున్నటువంటి సొమ్మునంతటినీ దోచుకున్నారు ఆస్తి అంతటినీ దాచుకున్నారు దోచుకోవడం కాకుండా అక్కడున్నటువంటి స్త్రీలను కూడా పోయారు అందులో రాజైనటువంటి దావీదు భార్యలను కూడా తీసుకువెళ్ళడం జరిగింది ఇంకా వారి యొక్క ఆహం తీరలేదు వారి కోపం తీరలేదు ఆ సిగ్లోను అనే పట్టణాన్ని ఆ ప్రాంతాన్ని సైతం కూడా అగ్నితో కాల్చివేశారు మొత్తం ఆ ఊరంతా కూడా బూడిదైపోయింది ఒక పక్క చూస్తే ఆస్తి కోల్పోయినటువంటి ప్రజలు ఇంకొక పక్క చూస్తే తన సొంత వారు ఎత్తుకుపోయినటువంటి జీవితం అయ్యో మా స్త్రీలను తీసుకెళ్ళిపోయారు నా కుమార్తెను తీసుకువెళ్ళిపోయారు అదే నా భార్యను తీసుకువెళ్ళిపోయారు నా సోదరుని తీసుకువెళ్ళిపోయారు ఏం జరుగుతుందో అని ఆందోళన మరొక పక్క అక్కడ ఉన్నటువంటి ఇల్లు అన్నీ కూడా ఆస్తంతా కూడా బుగ్గి అయిపోయినది కాలిపోయినవి ఇలాంటి పరిస్థితుల్లో దావీదు మూడు దినాల తర్వాత ఆ ప్రాంతానికి రాగానే కోపమంతా కోపమంతా కూడా ఆ రాజు మీద చూపించడానికి ప్రయత్నం చేశారు అయితే పోగొట్టుకున్నది దావీదు పోగొట్టుకున్నాడు అక్కడున్నటువంటి ప్రజలు పోగొట్టుకున్నారు వెంటనే దావీదు రాళ్ళు రవ్వడానికి కూడా సిద్ధపడినటువంటి ప్రజలను చూసి ఏమాత్రమును కూడా ఆవేశపడకుండా కోపపడకుండా ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుని ఆ దండును వెతకడానికి వెళ్ళాడు వెళుతున్నాడు దేవిని సహాయాన్ని కోరుకున్నాడు దేవిని సహాయం ప్రకారము వెళుతున్నప్పుడు దారి మార్గంలో ఒక అలసటతో కింద పడిపోయినటువంటి ఒక ఐగుప్తుడు కనబడ్డాడు ఐగుప్తుడిని కనబడిన తర్వాత అయ్యా ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి అతనికి కావలసిన ఆహారము ద్రాక్షరసము తనకు కావలసిన నీళ్ళు అన్ని ఇచ్చిన తర్వాత ఐగుప్తుడు అంటాడు అయ్యా నేను అమాలయకుల దగ్గర పనిచేసేవాడిని నేను అతని వాడిని కాదు కదా నేను కాయలా పడ్డాను అనారోగ్యానికి లోనయ్యాను నన్ను నిర్దాక్షిణంగా ఈ అడవిలో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనగానే దావిదన్నాడు రైట్ నిన్ను ఆదుకున్నాము కదా నీకు సహాయం చేస్తాం ఈ దండు ఎటువైటు వెళ్ళారో దానికి మార్గము చూపించమన్నప్పుడు ఆ ఐగుప్తుడు మార్గం చూపిస్తాడు ఆ మార్గము గుండా దావీది వెళ్ళి ఆ పట్టుకెళ్ళిపోయినటువంటి సొమ్మును కానీ పట్టుకెళ్ళిపోయినటువంటి ఆస్తిని కానీ అక్కడ ఉన్నటువంటి వారి భార్యను కానీ అందరినీ కూడా తీసుకుని వారు పోగొట్టుకున్నవి మరలా తిరిగి సంపాదించుకుని తన పురములోనికి సంతోషంగా వస్తాడు ఇది ఈ ముప్పయో అధ్యాయంలో ఉన్నటువంటి ఒక హిస్టరీ ఒక చరిత్ర ఈ చరిత్ర ద్వారా దేవుడు మనతో ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు దావిదు అంత సామాన్యంగా అమాలయకుల దగ్గరికి వెళ్ళి పోగొట్టుకున్నటువంటి ఆస్తిని కానీ పోగొట్టుకున్నటువంటి వాటిని మునుపున్న వాటిని తిరిగి సంపాదించుకోలేదు దానికి పడినటువంటి తను చేసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి ఆ కార్యాలు మన జీవితంలో కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా మనము దేనినైనా మనం సంపాదించుకోగలం దేనినైనా మనము ఎదిరించగలం దేనినైనా మనం పోరాడగలం దేనైనా మనం పట్టుకోగలం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారి జీవితంలో కూడా అలాంటి దావీదులో ఉన్నటువంటి ఆ సుగుణాలు ఆ లక్షణాలు మనము మన జీవితంలో కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుడు మన ఎడలో కూడా గొప్ప కార్యములు చేయను గాక రెండు ఒకసారి వాక్యంలోనికి వెళ్దాం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దావీదు అవి సంపాదించుకోవడానికి చేసిన పనిలో మొదటిది ఏడవ వచనాన్ని చూస్తే యహోవాను బట్టి తెచ్చుకున్నవాడు దావీదు ఒకసారి మిక్కిలి దుఃఖలు పడిను మరియు తమ తమ కుమారులు బట్టి బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాలు రివి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా ఇక్కడ ఒక వాక్యము దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ఏమి తెచ్చుకును చెప్పాలి ఏమి తెచ్చుకును దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకును అతడు చేసిన మొదటి పని ధైర్యము తెచ్చుకునుట అసలు ధైర్యం ఏంటి ఎవరిని బట్టి ధైర్యము తన దేవుని బట్టి తన దేవాతి దేవుని బట్టి ధైర్యము తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా దేవుని ఒక వాక్యంలో మనకు కనబడుతుంది ఈనాడు చాలాసార్లు మనకి ఇదే పరిస్థితి వస్తే మనం ఏమైపోతామో తెలుసా కృంగిపోతాం మొట్టమొట్ట మనం చేసే పని ఏంటంటే కృంగిపోవడం కృంగిపోవడమే కాదు రకరకాల మాటలు దేవుడే ఉంటే నాకు సమస్య వచ్చేదా దేవుడు కరుణ ఉంటే నాకు ఈ బాధ వచ్చేదా అని దేవుని దూషించేవారుగా ఉంటామేమో లేదా దేవుని సన్నిధిని మరిచేవారిగా ఉంటామేమో ఇంతసేపు ప్రార్థన చేస్తున్నాను మోకరించి ప్రార్థన చేస్తున్నాను ఉపవాసాలు ఉంటున్నాను నా ఉపవాసాలకు నా ప్రార్థనకు జవాబు లేదని ఒకవేళ ప్రార్థన ఏరడలను అలక్ష్యతను సంపాదించుకుంటావేమో ధైర్యం తావిధికున్న ధైర్యం ఏంటి తెలుసా ప్రజలు రాళ్ళు బట్టి కొట్టడానికి ఎవరైతే ఏ ప్రజలైతే నా వారు అనుకున్నాడు ఏ ప్రజలైతే నా మాట జవదాటరు అనుకున్నాడు ఏ ప్రజలైతే నన్ను ప్రేమిస్తున్నారు నన్ను అన్ని విషయాలు కూడా నా వెనుకున్నారు నా బలం అని అనుకున్నవారు ఆ జనులే దావీదును చూడగానే పళ్ళు కొరుకుతూ రాళ్ళు పట్టుకున్నారు ఒక పక్క ఆ కృంగుదల ఇంకొక పక్క తన ఆస్తి పోగొట్టుకునేటువంటి కృంగుదల తన రాజ్యమంతా సర్వనాశనం అయిపోయినటువంటి కృంగుదల తన భార్యను కూడా తీసుకువెళ్ళిపోయినటువంటి మరొక బాధ ఇలాంటి పరిస్థితుల్లో దావీదు కృంగిపోలేదు ఏం చేశాడట ధైర్యము యహోవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు నా ప్రియమైన దేవుని సంగమా ఈరోజు వాక్యాన్ని ఎరిగిన నీవు నాకు ఒక దేవుడు ఉన్నాడు నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు అని ఏ పరిస్థితులు వచ్చినా ఏం పోగొట్టుకున్నా నువ్వు దేవుని బట్టి ధైర్యముగా ఉంటే దావీదు మరలా సంపాదించుకున్నట్లుగానే నువ్వు పోగొట్టుకున్నవి నువ్వు సంపాదించుకుందు వాక్యములో ఒక మాట ఉంటుంది శ్రమ దినమన నువ్వు కృంగిని ఏడల నీవు ఎంత ఎంత ఒక కొట్టినట్టు ఉంటుంది ఈ మాట శ్రమ దినమనను కృంగిని ఎడలేవు చేతగాని వాడివి అసలు వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా శ్రమ వస్తే మనం కుంగిపోతున్నామంటే మనం ఒక చేతగాని కాని వారమే ఇతరుల వలె మనం కూడా కృంగిపోయి అన్నము మానేసి లేకపోతే ఆహారాన్ని మానేసి నీళ్ళను మానేసి నిద్రను మానేసి రాత్రి బగలు కన్నీటితో వేదనతో ఉన్నావంటే క్రింగిపోతున్నావంటే నువ్వు చేతగాన్ని వాడవే సాతాను నీ పక్కన కూర్చొని చెప్తుండడాయ్ నీకు బాధ వచ్చింది ఏడు బాగా నీకు బాధ వచ్చింది నువ్వేంటి ఇలా సంతోషంగా ఉంటున్నావు ప్రార్థన ప్రార్థన అంటున్నాంటి ఇన్ని సమస్యలు వస్తే నీటి వచ్చి చుట్టూ సమస్యలు వస్తే నీ జీవితంలో ఇలాంటి భయంకరమైన అపాయంలోనికి వెళ్తే నువ్వు ఎలా ధైర్యంగా ఉన్నావు నువ్వు ధైర్యం ఉండకూడదు ఏడవాలి నువ్వు కృంగిపోవాలి నువ్వు నువ్వు బలహీనపడాలి వేసుకోవాలి ఎవరితో మాట్లాడకూడదు దేవుని ప్రార్థనా సహాయం అడగకూడదు అని సాతాడు నీ చెవులు చెబుతూ ఉంటాడు నువ్వు ఎవరి మాట వింటున్నావు దేవుని మాట వింటావా సాతాను మాట వింటావా సాతాన్నగాడు కూడా మాట్లాడతాడు మనతో దేవుడు ఎలా మాట్లాడతాడో ఇందాగా సోదరి సాక్ష్యం చెప్పింది కదా నాకు ఒక స్వరం వినబడింది దుష్యుడు నా పక్కన కూర్చుని మాట్లాడుతున్నాడు అని తప్పనిసరిగా మాట్లాడతాడు వాడు నేను కృంగదీయడానికి వాడి మాట్లాడి ఎలాంటివి తెలుసా యేసు యేసుప్రభు వారు సైతం కూడా నలభై దినాల ఉపవాసం ఉండి ఆయన తిరిగి లేచిన తర్వాత సాతాడు ఏం చేశాడు దేవునితో శోధించాడు షోధి అయ్యి నీకు ఆకలిగా ఉంది కదా లోపల నలభై రోజులు నువ్వు ఆహారం తినకుండా ఉన్నావు ఆ ఆకలి అలమటిస్తూ ఉంటుంది కదా నువ్వు దేవుడు ఈ రాళ్ళను నువ్వేం చేసుకోవాలి రొట్టెలుగా మర్చుకో తిను శోధన ఓ మరి దేవుని వాక్యం నువ్వు ఆకాశంలో నుంచి పైనుంచి కొండమేచి నువ్వు దూకు నీ దేవుని దూతలు నీ దూతలు అందరూ వచ్చి కూడా నిన్ను పట్టుకుంటాయి కదా రకరకాల శోధలు రకరకాలమైనటువంటి మాటలు వాడు నిన్ను కృంగదీయడానికి వాడు ఎప్పుడు వస్తాడో తెలుసా నువ్వు ఎప్పుడైతే కృంగిపోతున్నావో ఎప్పుడైతే నువ్వు పోగొట్టుకుంటావో తప్పనిసరిగా నీ పక్కనొట్టు ముచ్చటిస్తుంటాడు దేవుడు తిరిగిస్తాడు సాతాడు కోల్పోయిన దానిని నేను క్రంగదీస్తాడు తిరిగిచ్చే దేవుని వైపు మనం చూసినట్లయితే మనము ధైర్యం నిచ్చు అది వాక్యం రాయబడదు కదా మనము ధైర్యమును విడిచిపెట్టద్దు దావీదుకు ధైర్యం అని వెన్నతో పెట్టిన విద్య అనొచ్చు ఇదేదో ఇప్పుడు వచ్చిన ధైర్యం కాదు బాల్యం నుండి ధైర్యం బాల్యంలో గౌర్రుల మేపడానికి అరణ్యంలోనికి కొండల్లోనికి మందను తీసుకువెళ్తున్నప్పుడు దావీదు సింహము ఎలుగుబంట్లు వచ్చేట పోరాడడానికి మింగివేయడానికి ఆ సమయలో భయపడి దావీదు పారిపోయాడా నా బలము ఎహోవా బలమే యహోవా నాకు ఇచ్చిన బలమని చెప్పి ఆ సింహము రెండుగా చీల్చివేశాడు అంత శక్తిని దేవుడు ఇచ్చాడు ఆ ధైర్యాన్ని బట్టి ఆ సింహాన్ని ఎలుగుబంటిని తను ఏం చేయగాడు జయించగలిగాడు ఎవరి ప్రాయంలోనికి వచ్చాడు తన ముందు ఉన్నాడు అందరూ గొలియాతుకు భయపడుతుంటే ఉన్నటువంటి బలం ఏంటో తెలుసా ధైర్యం నా దేవుడే నా బలం నా దేవుడే నా శక్తి అని చెప్పి నేను నెహోవా నామం పేరటిని దగ్గరకు వస్తున్నాని గులకరాలను తీసుకుని వెళ్ళి దావీదును సైతమును కూడా హతము చేసినటువంటి ధైర్యం దావీదుది అతడు రాజు పట్టాభిషేకం అయినప్పటి నుంచి కూడా సౌలు లేకపోతే తన మామైనటువంటి సౌలు అమాలేకీయులు పిలిస్తీలు ఇలాంటి శత్రువు సైన్యము తన చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఈనాడు కూడా బలహీనపడలేదు అధైర్యపడలేదు దేవునికి స్తోత్రమాలూయా ఎందుకంటే దావీదుకు దేవుడిచ్చినటువంటి ఒక బలం నాకు నా దేవుని బట్టి నేను ధైర్యము తెచ్చుకున్నాను రెండో తృత్తాంతాలు పదిహేనో అధ్యాయం ఏడో వచ్చుండ్రు కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి మీ కార్యము సఫలమవుతుంది అందరూ కొట్టి దేవుని అమ్మ నేను ఆరాధిందమ్మా ఇక్కడ ఒకటే ఒకటి నీ కార్యము సఫలం అవ్వాలంటే ఒకే ఒక సీక్రెట్ ఏంటా సీక్రెట్ యా మీరు బలహీనులు కాక సమస్య వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు మీరేమవ్వకండి బలహీనులు కాక మీరేమాలి ధైర్యము వహించండి మీ కార్యం సఫలవుతుంది ఈజీ ఈజీ మెథడ్ ఇదంతా దేవుడు నీకున్నాడు అనే బలం మోషే అన్నాడు అయ్యా నేను బలహీనుడు అయ్యా నేను మాట్లాడలేను నా నోరు సరిగా లేదు నా నాలుక సరిగా లేదు నేను ఫొరవ ఎదుట నిలబడలేను ఎన్ని మాట దేవుడన్న దేవుడు అన్నీ నేను తోడుకున్నాను ధైర్యం తెచ్చుకో నీకు నేను తోడుగున్నాను ధైర్యం తెచ్చుకోమన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి నీ జీవితంలో ఎక్కడైనా ఎప్పుడైనా కృంగిపోతే పడకం భయపడకం ఒకటే నా దేవుని బట్టి నేను దేవుని బలము నేను పొందుకుంటాను ధైర్యాన్ని పొందుకుంటాను అనే శక్తి నీ ఉద్యోగం దగ్గర సమస్య రావచ్చు నీ పై నా అధికారి ద్వారా నువ్వు కృంగిపోవచ్చు లేకపోతే నీ ఆర్థిక పరిస్థితులు నేను ఒకదాని వెంట ఒకదాని వెంట నేను వెంటాడుతూ నేను బలహీనపరచవచ్చు నీ కుటుంబమే నీకు వ్యతిరేకంగా తిరిగి పోరాడచ్చు నీకు వ్యతిరేకంగా లేవచ్చు అవమానాలు నీ చుట్టూ నీ చుట్టూ కమ్మి ఉండవచ్చు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఏదైనా లేకపోతే భవిష్యత్తును కూర్చిన భయము నీలో వచ్చునా చదువును కూర్చిన భయము నీలో ఉన్నా పరీక్షలను కూర్చున్న భయం నీలో ఉన్నా ఎటువంటి కృంగుదలను ఉన్నా నీ నోట వచ్చేది ఏంటంటే నేను యహోవాను బట్టి నేను ధైర్యము తెచ్చుకుందును ఇక్కడ సీక్రెట్ అదే అతడు విజయాన్ని పొందాడంటే పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించుకున్నాడంటే అతను చేసిన మొదటి పని దేవునిని బట్టి అతడు ధైర్యము తెచ్చుకున్నాడు ఇనిమియా గ్రంథం ఒకసారి తెరవని ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో మనం కృషించిపోయామా కృంగిపోయామా అలాంటి సమయములో దేవుడు మనం నింపే దేవుడుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇది మీ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం తృప్తి ఇక్కడ వాక్యములు రాయబడిన భాగాన్ని మనం చూస్తే ఏం రాయబడింది అలసియున్న వారి ఆశను తృప్తిపరచదును కృషించిన వారందరిని నింపుతాను అలసిపోయిన మీ బ్రతుకులను కృషించిపోయిన మీ బ్రతుకులను నేను నింపే దేవుడును బలపరిచే అని వాక్యం రాయబడుతుంది రైట్ మొదటిది దావిదు చేసిన పని ఏంటి యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడు ఎస్ నీ జీవితంలో పోగొట్టుకుని నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటి నీ దేవుని బట్టి నువ్వేం చేయాలి ధైర్యము తెచ్చు ఎవరో ధైర్యమో అవసర ఎవరో వచ్చి నేను భుజం తట్టి నీకు ధైర్యం చెప్తే నువ్వు ధైర్యం పొందవు అది కదా ధైర్యం నీకు నువ్వు కృంగిపోయినా బాధ వచ్చినా దేవుని వైపు చూడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో రెండవది ఎఫోదు ఉన్న యాజకుని దర్శించాడు దామేదు ఎఫోదు ఉన్న యాజకుని దర్శించాడు ఒకసారి రెండవ సమయాలు కదా ముప్పయో అధ్యాయము ఏడవ వచ్చిన చదవండి పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడగు అహీమేలకు కుమారుడైన అభ్యాతారుతో చెప్పగా అభ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చాను చాలండి ఇక్కడ ఎఫోదున యాజకుని దర్శించాడు అంటే ఎఫోదును ధరించిన అభ్యాతారును దావీదు యొద్దకు తీసుకురావడం జరిగింది సమస్య వచ్చింది మొట్టమొదట ఏం చేశాడంటే దేవుని బయట ధైర్యం తెచ్చుకున్నాడు రెండో స్టెప్ ఇప్పుడు ఎఫోదును ధరించుకున్నటువంటి యాజకుడిని దర్శించాడు ఇమీడియట్గా మంత్రివర్గాన్ని తన రాజ్య బలాన్ని తన దగ్గర ఉన్నటువంటి శక్తిని వారిని పిలుచుకుని వారిని సలహా అడగలేదు ఎఫోదును తీసుకుని రమ్మన్నాడు అభ్యతారును దాన్ని ధరించుకున్నాడు అభ్యతారును ధరించుకున్నట్టు ఎహో ఎఫోదును దావీదు దర్శించాడు సందర్శించాడు అంటే శ్రమ వచ్చినప్పుడు కార్యము చేయగలిగిన దేవుడు మనకున్నాడు అని మనము ముందుగా దేవుడిని దర్శించాలి అంటే ఎఫోదు అనగా యాజకల భుజ స్కంధముల మీద ఉన్న వస్త్రము ఎఫోదు అనగా యాజకుడు ధరించేది యాజక భుజం మీద ఉన్నటువంటి ఒక వస్త్రం అంటే ఇక్కడ అనుకున్నాడు నా యాజకుడు లేక నా దైవధరుడు నా సేవకుడు నేను నా సేవకుణ్ణి నా యాజకుణ్ణి దర్శిస్తున్నాను ఎందుకంటే నా ప్రార్థన మన మనవి ఎఫోదును అనగా భుజ స్కంధముల మీద ఎఫోదును ధరించినటువంటి నా యాజకుడు నా సమస్యను నా ప్రార్థనను ఆయన భుజముల మీద వేసుకుంటాడు నేను నా సమస్యను నా యాజకునికి నా సేవకునికి నేను అతని భుజస్కంధముల మీద వేసి ఎందుక దేవునికి నాకు మధ్యవర్తిగా ఉన్నటువంటి యాజకుని సందర్శించాడు ఎఫోదును సందర్శించాడు దావేదు ఇక్కడ మనం గమనించినటువంటి భారం అదే నిన్ను గూర్చిన భారం అభిషక్తుడి మీద ఉన్నప్పుడు విచారించాడు ప్రార్థన చేశాడు సహజంగా మనం చేసే మొదటి పని ఏంటంటే శ్రమ వచ్చినా బాధ వచ్చిన మనము దర్శించేది మనుషులను దర్శిస్తుంటాం అధికారులను దర్శిస్తుంటాం ప్రజల యొక్కకు వెళ్తుంటాం వారి దగ్గర సరైనటువంటి ఆన్సర్ వస్తే సరే వారి దగ్గర నుంచి సరైనటువంటి ప్రతిఫలం వస్తే సరే ఒకవేళ సరైనటువంటి ప్రతిఫలం రాకపోతే అప్పుడు సేవకుడు గుర్తొస్తాడు అప్పుడు సంఘము గుర్తొస్తుంది అప్పుడు యాజకుడు గుర్తొస్తాడు ఎప్పుడు చాలా మందికి దేవుని సేవకుడు సంగము గుర్తొచ్చేదండి ఇది మనుషుల వలన కాదు ఇది ప్రజల వలన కాదు అని అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు దర్శించే స్థితిలో నువ్వు ఉంటున్నావేమో అది కాదు దేవుని వాక్యం చెప్పేది ఆ సమస్య తీరినా తీరికిపోయినా నీ జీవితంలో ఏర్పడిన ఏ సమస్య అయినా ఏదైనా సరే అది సంగములోనికి తీసుకొచ్చి యాజకునియతకు తీసుకొచ్చి నీ సేవకుని బుద్ధ బుధ స్కంధముల మీద వాటి నుంచి ప్రార్థించమని ప్రార్థపడాలి దేవునికి స్తోత్రం అలలుయా చెప్పుదాం అందరలుయా ఈనాడు చాలామంది మనం చేసే పని ఏంటంటే ఇంకా ఎవరి వల్ల కాదు అనుకున్నప్పుడు మాత్రమే నీ సేవకును దర్శిస్తున్నావేమో ఇది అసాధ్యం అని అనుకున్నప్పుడు మాత్రమే ఒకవేళ దేవుని సన్నిధులకు వెళ్ళి నీ ప్రార్థనాంశం చెప్తున్నావేమో ఒక్కసారి మన జీవితం ప్రతిదీ కూడా దేవుని మీద నీ సేవకుని దేవుడు ఇచ్చిన దాని మీద నువ్వు ఆధారపడాలి ఇక్కడ దావీదు చేయవలసిన పని అది కాదు అక్కడ చూస్తే మొత్తం పొలగొట్టబడింది కూల్చివేయబడింది కాల్చివేయబడింది అపహరించబడ్డారు ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే పక్కనున్న రాజుల సహాయాన్ని తను కోరుకోవాలి మిత్ర రాజ్యాలుంటాయి మిత్ర దేశాలు ఉంటాయి మిత్ర రాజులు ఉంటారు పిలవాలి మంత్రివర్గాన్ని పిలవాలి సలహాదారులను పిలవాలి ఏం చేద్దాం కానీ ఇక్కడ అన్నాడు నా సలహాదారుడు నా మిత్రదారుడు లేకపోతే నా ఆలోచన ఇచ్చేవాడు నా యాజకుడు మాత్రమే దేవునికి స్తోత్రమాలలుయా కాబట్టి నేను ఈ సమయంలో యాజకుని దర్శించాలి ఎందుకంటే యాజకుని తో సహాయంతో నేను దేవుని మాట్లాడడానికి నేను ముందుకు వెళ్ళాలి నీ కొరకు అంగలార్చే లేకపోతే నీ కొరకు మోకరించి ప్రార్థన చేసే నీ కొరకు నిరంతరము దేవుని సన్నిధిలో గోచాడే నీ సేవకును ఎలాంటి స్థితిలో నువ్వు సందర్శిస్తున్నావు ఎలాంటి పరిస్థితుల్లో సందర్శిస్తున్నావు దేవునికి స్తోత్రం యా చాలా మంది ఉంటారండి కొంత కొంతమంది జీవితాలు కొంత కొంత వ్యతిరేకత ఉంటాయి సమస్య వచ్చినప్పుడు సేవకుని నిద్రపోని ఎవరు అది ఏదైనా సంతోషం ఆనందం కలిగితే ఎవరి ద్వారానో సేవకులు తెలుస్తుంది సేవకులు చెప్పుకోరు కొంతమంది ఇదొక మెంటాలిటీ కూడా కొంతమంది ఉంటుంది ఒక తల్లి ఉంది ఆమె ఎప్పుడు నా దగ్గరికి వచ్చినా అన్ని బాధలు చెప్తుంది ఎన్ని సమస్యలు చెప్తుంది ఎప్పుడు ఏడుస్తానో చెప్తుంది ఒక్కసారి కోపడ్డానమ్మా నీ నోట ఎప్పుడు చూసినా సమస్యలే ఎప్పుడు చూసినా బాధలే ఏనాడైనా సంతోషకాయకమైన దే లేకపోతే దేవుడు నీ జీవితంలో నీ పిల్లల జీవితంలో నీ కుటుంబ జీవితంలో దేవుడు నాకు ఈ కార్యం చేశాడని నీ నోట నుంచి ఎప్పుడు విన్నంటి నేను ఎందుకు చెప్పు నువ్వు అంటే అంట ఉంటుంది ఒకసారి ఏదో కార్యం జరిగింది ఆ కార్యం నాకు తెలీదు తెలియపోయిన తర్వాత మళ్ళీ వచ్చి సమస్య చెప్తుంది అప్పుడన్నా నమ్మ నీ జీవితంలో ఎంత అద్భుతమైన కార్యం చేశాడు కదా మరి నీ సేవకునితో ఆ విషయాన్ని ఎందుకు పంచుకోలేదు అంటే సేవకుడు అంటే ఒక సమస్యను పంచుకోవడానికైనా ఒక బాధను పంచుకోవడానికైనా ఈనాడు చాలామంది ఇలాంటి తత్వాన్ని కలిగిన వారు కూడా ఉంటారు ఎందుకంటే ప్రతి విషయంలోనూ ఆలోచన ఇచ్చేవాడు ఆలోచన సలహా ఇచ్చేవాడు ఈ సేవకుడై ఉన్నాడు అందుకే దేవుడు ఏదైనా నీతో మాట్లాడాలా ఏదైనా ఇవ్వాలన్నా ఏదైనా చేయాలన్నా దేవుని సేవకుని సంకల్పం లేకుండా ఆలోచన లేకుండా ఏది చేడట ఒకసారి వాక్యం చదువుతామా ఆమోసు గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వచనం తన సేవకులైన ప్రజలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా బాండర్లైన్ చేసుకో తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ నీ పిల్లల జీవితంలో కానీ దేవుడు ఏమి చేయబోతున్నాడో ఏ కార్యాన్ని చేయబోతున్నాడో అది దేవుడు తన సేవకుని ద్వారా ఆయన చేయగలడు సేవకుని ద్వారా దేవుడు మాట్లాడగలడు యశ్వ గ్రంథము నలభై నాలుగో అధ్యాయము ఇరవై కూడా మనం ఒకసారి చూద్దాం నేనే నీ సేవకుని మాట నేనే నా సేవకుని మాట రూఢీపరచువాడును దేవునికి స్తోత్ర ఇక్కడ వాక్యం రాయబడింది నీ కుటుంబ వ్యవస్థలో గాని నీ జీవితంలో గానీ ఏదైనా సరే నీ సేవకుని నోట నుంచి వచ్చే ప్రతి మాట దేవుడు ఏం చేస్తాడు రూఢి ఆమెనంటాడు ఆమెనంటాడు అంతే ఏలియా నిలబడ్డాడు ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో నా ఇహో జీవము తోడో ఈ మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద వర్షించుకుండును గాక మంచేనును వర్షమైనను పడకుండును గాక అని ఏలియా ప్రవచించిన వెంటనే దేవుడు ఏమన్నాడు ఆమెనన్నాడు తన సేవకుని నోట వచ్చిన ప్రతి మాటను రూఢిపరిచే దేవుడు మళ్ళా అదే ప్రవక్త అయినటువంటి ఏలియా మళ్ళా ఈ భూమి మీద వర్షించాలి ఈ భూమి మీద వర్షం పడాలని ప్రార్థించిన వెంటనే దేవుడు దానిని కూడా ఆమెనన్నాడు యహో ప్రార్థన చేశాడు ఇదిగో మరి యుద్ధం జరుగుచుండగా యుద్ధము ఆగేంత వరకు కూడా ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు అక్కడే ఆగిపోవాలని ఆజ్ఞాపించినప్పుడు తన సేవకుని నోట మాట ఏం చేశాడు రూఢీ చేశాడు రూఢీపరిచాడు మనం ఇలాగ చెప్పుకుంటూ పోతుంటే దేవుని సేవకు లెక్క మాటను రూఢీపరిచిన దేవుడు ఆయన ఎప్పుడు నీ సేవకుని నోట మాట నుంచి ఏం రావాలి దీవెన రావాలి ఆశీర్వాదం రావాలి నా సేవకుని నోట నుంచి ఏదో ఒక దీవెన రావాలని నువ్వు ప్రార్థించేవాడుగా బలముగా 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 దేవుని సన్నిధిలో గోజాడేవాడిగా ఉండాలి అటువంటి మాటల కొరకు ఎదురు చూడాలి అటువంటి కార్యాల కొరకు ఎదురు చూడాలి నిష్ఠూర పెట్టే విధముగా నీ మాటలు నీ ప్రవర్తన ఉండకూడదు నీ సేవకు నోట్ ఏదొచ్చి